Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 4000 ప్లస్ 3000 జూలై 1న కష్టమేనా? ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలలో 164 స్థానాలు కూటమి గెలుచుకుంది. దీనికి బలమైన కారణాల్లో ఒకటి చంద్రబాబు ఇచ్చిన హామీలనే అంటున్నారు పరిశీలకులు. ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లని నొక్కి చెబుతున్నారు. దీంతో జూలై 1వ తేదీన ఈ హామీని చంద్రబాబు ఎలా నెరవేరుస్తారనేది ఆసక్తిగా మారింది. అవును, ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి గల బలమైన కారణాలలో పెన్షన్ పెంపు కూడా ఒకటనే అంటున్నారు. పైగా జగన్ 250 రూపాయల చొప్పున పెంచుతానని హామీ ఇవ్వగా చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి రాగానే 1000 రూపాయల పెన్షన్ పెంచుతామని, అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెలిపారు. దీంతో జూలై నుంచి వృద్ధులు, ఒంటరి మహిళలకు పెరిగిన 1000తో కలిపి 4000 ప్లస్ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన 1000, 1000, 1000 కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అంటే జూలై 1న అందే పెన్షన్ ఒక్కొక్కరికి 7000 రూపాయలు, ఆగస్టు నుంచి రెగ్యులర్గా 4000 అందనుంది. అయితే ప్రస్తుతానికి ఏపీ బడ్జెట్ను పరిశీలిస్తే 7000 రూపాయలు సుమారు 60 లక్షల మందికి ఇచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. పైగా సెప్టెంబర్ వరకు ఉన్న అప్పుల లిమిట్ను జగన్ సర్కార్ ముందుగానే వాడేసిందనే విషయాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితులలో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీ, కూటమి గెలుపులో కీలక భూమిక పోషించిన హామీ అయిన ఈ 4000 ప్లస్ 3000 పెన్షన్ హామీని చంద్రబాబు ఎలా నెరవేరుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం కాస్త కుదురుకునే వరకు పెంచిన 1000తో కలిపి 4000 రూపాయలు జూలై 1న ఇచ్చేసి తర్వాత మిగిలిన 3000ను విడతల వారీగా ఇస్తారా అనేది చూడాలి.